వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పవర్ గేమ్ ప్రారంభమైందా దానికి విశాఖ కేంద్రం కాబోతుందా అంటే అవుననిపిస్తుంది తాజాగా పరిణామాలను గమనిస్తే విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి మధ్య జరుగుతున్నటువంటి అంతర్గత ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు తారాస్థాయికి చేరింది ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఉన్నటువంటి పవర్స్ని కట్ చేసి ఆయన స్థానంలో వైవి సుబ్బారెడ్డిని రీప్లేస్ చేయబోతూ ఉన్నారు విశాఖ బాధ్యతలు అన్నింటినీ కూడా వైవి సుబ్బారెడ్డికి ఇవ్వబోతూ ఉన్నారు అనేది తాజాగా అందుతున్నటువంటి సమాచారం అందుకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కూడా ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ చూసిన తర్వాత అటు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది చాలా కాలం నుంచి కూడా విజయసాయి రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలే వ్యతిరేకంగా అసంతృప్తిగా విశాఖపట్నంలో ఉన్నారు ఆ విషయం అందరికీ కూడా తెలిసిందే రాజకీయాలకు పరిచయం ఉన్నటువంటి వాళ్లకు అంతేకాదు ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఎదుట పంచాయతీ కూడా జరగడం కూడా జరిగింది అంతర్గతంగా ఉండేటువంటి అసంతృప్తుల్ని సర్దిబుచ్చేటువంటి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు వాస్తవంగా విశాఖ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది అక్కడ ఉండేటువంటి నియోజకవర్గాల్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా గాజువాక మినహా మిగిలినటువంటి స్థానాల్లో ఎక్కువ తెలుగుదేశం పార్టీ మాత్రమే గెలవటం జరిగింది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ అక్కడ భంగపట్టడం జరిగింది ఇప్పుడు రాజధానిని విశాఖకు తరలిస్తాము అక్కడ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామనగానే విశాఖ నుంచి కొంత మద్దతు లభిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది ఆ పార్టీ వేస్తున్నటువంటి అంచనాలు ఈ క్రమంలోనే అక్కడ గుత్తాధిపత్యం చలాయించడానికి సాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అంతర్గత వర్గాలు ప్రత్యేకించి విశాఖ రూరల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ధర్మశ్రీ కరణం అలాగే అమర్నాథ్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా విజయసాయి రెడ్డి వాళ్ళకాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి వద్ద కూడా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అటు ఇద్దరు ఎమ్మెల్యేలు అలాగే విజయసాయి రెడ్డి మధ్య సయోజ్య కుదిరే ప్రయత్నం ఇటీవల చేశారు అయినప్పటికీ కూడా ఇంకా కూడా అక్కడ అసంతృప్తి రగులుతూ ఉంది విజయసాయిరెడ్డి నాయకత్వాన్ని మార్చాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే అక్కడ జరుగుతుంది అందుకే ఇటీవల కాలంలో వైవి సుబ్బారెడ్డి విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ రాజకీయ పరిస్థితులను కూడా పరిశీలించారు వాస్తవంగా విజయసాయిరెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అక్కడే ఆయన వేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆయన విశాఖను కేంద్రంగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ ఎత్తుగడలన్నింటి కూడా నడుపుతూ ఉన్నారు కేవలం విశాఖ కాదు విశాఖతో పాటు విజయనగరం దాంతోపాటు అక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి పాలిటిక్స్ను కూడా ఆయనకి అప్పజెప్పడం జరిగింది ఎట్లాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రాన్ని చేజిక్కించుకోవాలి అక్కడ కూడా రాయలసీమ మాదిరిగానే ఒక గుత్తాధిపత్యాన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ అందుకు సంబంధించినటువంటి అడుగులు కూడా వేస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ తరచూ చేస్తున్నటువంటి ఆరోపణలు ఆ క్రమంలోనే ఇప్పుడు భూ వివాదాలు అక్కడ తారాస్థాయికి చేరాయి ఆ భూవేదాలే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఒక రచ్చగా ప్రారంభమైంది దీంతోటి విజయసాయి రెడ్డి నాయకత్వాన్ని తొలగించి వైవి సుబ్బారెడ్డిని అక్కడ రీప్లేస్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది అది రేపో మాపో జరిగేటువంటి అవకాశం ఉంది అని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది ఆ మేరకు బండారు సత్యనారాయణ మూర్తి ట్వీట్ కూడా చేయడం జరిగింది వాస్తవంగా విశాఖ కేంద్రంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇటీవల కాలంలో గంటా శ్రీనివాసరావు కానీ మిగిలినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ విశాఖలో రాజధాని పెడతామనే దానికి మద్దతు ఇస్తూ ఉన్నారు పరోక్షంగాను కొంతమంది ప్రత్యక్షంగా కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశంగా ఆ పార్టీ భావిస్తుంది రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను కనుక చూసినట్టయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ విశా విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నంలో బలహీనంగా ఉంది అనేది అర్థమవుతుంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి అక్కడ హోల్డ్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది రాజకీయ వర్గాలు కూడా అదే అంచనా వేస్తుంది పైగా రాజకీయ చరిత్రను ఒకసారి మనం అవలోకనం చేస్తే కనుక తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం విజయనగరం అలాగే విశాఖపట్నం కంచుకోట్లుగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా ఎమ్మెల్యేల విషయంలోకి వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు అక్కడ ఉండేటువంటి ఓటర్లు సో ఈ క్రమంలో అక్కడ ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుగులేనటువంటి శక్తిగా బలం చేకూర్చాలి ఆ పార్టీకి అనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో విజయమ్మ అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి విషయమే ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి టార్గెట్ చేసిన విశాఖపట్నం మీద ఎలాగైనా సరే ఒక గుత్తాధిపత్యం తిరుగులేనటువంటి శక్తి శక్తిగా ఎదగాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ప్రయత్నంలో భాగంగా విజయసాయి రెడ్డికి అక్కడ బాధ్యతలు అప్పజెప్పారు అయితే ఆ క్రమంలోనే ఆయన వేసినటువంటి ఎత్తుగడలు భూమ్రాంగ్ అవుతున్నాయి ఇప్పుడు అందుకే ఇప్పుడు సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలను అప్పజెప్పి రెడ్డిని పక్కన పెట్టాలి అనేటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తున్నట్టు తెలుస్తుంది వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పవర్ పాయింట్స్ అంటూ కొన్ని ఉన్నాయి వాటిని చెప్పకనే చెప్పచ్చు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక పవర్ పాయింట్గా ఉన్నారు రాయలసీమలో అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో ఉన్నారు ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి వైవి సుబ్బారెడ్డి తిరుపతిలో తిరుపతి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా ఒక పవర్ పాయింట్గా ఉన్నారు విజయసాయిరెడ్డి మరో పవర్ పాయింట్గా కూడా ఉన్నారు వీళ్ళ మధ్య ఈ మధ్య కాలంలో కొన్ని పురుపత్యాలు వచ్చాయి ఒక ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది అనేది రాజకీయ వర్గాల్లో సర్వత్రా జరుగుతున్నటువంటి చర్చ అందుకు సంబంధించి తాడేపల్లి కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి వద్ద కూడా పంచాయతీలు జరిగినటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ పవర్ పాయింట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇటువైపు తీసుకెళ్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనుకుంటుందో విశాఖపట్నం మీద దాన్ని సాధించడానికి రాజధానితో పాటు తిరుగులేనటువంటి శక్తిగా అక్కడ ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచన ఎంతవరకు నె నెరవేరుతుంది విజయసాయిరెడ్డి బదులుగా వైవి సుబ్బారెడ్డి కనుక ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పి ఆయన కనుక పవర్స్ ఇస్తే రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేది సర్వత్రా ఆసక్తికరంగా జరుగుతున్నటువంటి చర్చ ఒకవేళ విజయసాయిరెడ్డి కనుక పక్కకు దొలికితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది ఢిల్లీ కేంద్రంగా చేసుకొని చక్రం దింపుతున్నటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు కనుక ఆయనకి ఉత్తరాంధ్ర బాధ్యతలను ప్రత్యేకించి విశాఖ బాధ్యతల నుంచి ఆయన తొలగిస్తే ఆయన కనుక అసంతృప్తికి గురైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటనేది కూడా అంతర్గతంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదలైనటువంటి ఈ సుడిగుండాలు ఇటువైపు తీరానికి తీసుకెళ్తాయి అనేది చూడాలి ఈ వీడియో నచ్చితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి అలాగే ట్రోల్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అంతర్గతంగా అనేది మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్